Hello friends, welcome back to Lalitha's Kitchen Days. Here is my video. మనము ఎప్పుడైనా బియ్యం వేసి మినపప్పులో దోశ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం బియ్యం అనేది అసలు యూజ్ చేయకుండా జొన్నలతో హెల్దీగా జొన్న దోశలు క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా నైట్ డిన్నర్కి కూడా ఇవి తినొచ్చు. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా జొన్నలు తీసుకోవాలి. నేను ఇక్కడ రెండు చిన్న గ్లాస్తో నేను మెజర్ చేస్తున్నాను అండి. రెండు గ్లాసుల వరకు నేను జొన్నలు తీసుకుంటున్నాను. మనం తీసుకునే జొన్నలు పచ్చ జొన్నలైనా పర్వాలేదు, తెల్ల జొన్నలైనా పర్వాలేదండి, దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మనము ఈ జొన్నల్లోకి మనం జొన్నలు రెండు గ్లాసులు తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ వరకు మినపగుండ్లు వేసుకోండి. నేను ఇక్కడ మినపగుండ్లు వేస్తున్నా కాబట్టి జొన్నల్లో కలిపి వేస్తున్నా అండి. ఒకవేళ మీరు పొట్టు మినపప్పు కనుక తీసుకుంటే సపరేట్గా నానపెట్టుకోండి. అలాగే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువగా వేస్తే చేదుక్కుతాయండి, కొంచెం వేసుకోండి. ఆ తర్వాత మనం శుభ్రంగా 4-5 సార్లు బాగా కడిగేసి తర్వాత మనం ఫ్రెష్గా తాగే నీళ్ళు ఉంటాయి కదా, తాగే నీళ్లు పోసేసి ఇలా నానపెట్టుకోండి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 6 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా మార్నింగ్ చేసుకుంటే నైట్ అయినా మీరు నానపెట్టుకోవచ్చు. మనము జొన్నలు మినపప్పు తీసుకున్న గ్లాస్ తోటే ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసి ఇలా బాగా వాష్ చేయండి. ఆ తర్వాత దీంట్లో కూడా ఇంకొక గ్లాస్ వాటర్ పోసేసుకొని నానపెట్టుకోవాలి. ఒక 1/2 గంట నానితే సరిపోతుంది, ఎక్కువ నీళ్ళు పోయొద్దండి, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న జొన్నలు మినపప్పు చూద్దాము. నేను 6 గంటలు నానపెట్టాయండి, ఆ తర్వాత చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇలా మనము నానబెట్టుకున్న నీళ్ళతోటే మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకి పోషకాలు అనేది పోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, నేను ఒక 1/2 గంట ముందు నానబెట్టాను. చూడండి చక్కగా మనకి నానిపోయి ఉబ్బి ఈ విధంగా వచ్చి ఉంటాయి. దీంట్లో నీళ్ళు తక్కువగా పోసాం కాబట్టి మనకి నీళ్ళు కూడా మిగలలేదు. ఇప్పుడు ఈ అటుకులను మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఈ అటుకులు అనేది ఆప్షనల్ అండి, అటుకులు లేకపోయినా కానీ జొన్న దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం నానబెట్టా కాబట్టి ఒకేసారి పట్టండి, మీరు ఎక్కువ అయినా కానీ ఇలాగే 2-3 సార్లు వేసుకొని ఒకే గిన్నెలోకి వేసుకొని కలుపుకోండి. అలాగే మనం మిక్సీ జార్లోకి కూడా కొంచెం నీళ్ళు పోసి పోస్తున్నా నేను. అలాగే మనము ఇక్కడ ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలని, ఒక 1/4 స్పూన్ నుంచి స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గరిట తీసుకొని ఈ విధంగా బాగా ఉప్పు ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి, ఒకవేళ నీళ్ళు అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిండిని పులిపెట్టట్లేదండి, మిక్సీ పట్టిన వెంటనే నేను దోశలు అనేది తయారు చేస్తున్నాను. అలా కాకుండా మనము నెక్స్ట్ డే వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గానే వస్తాయి ఈ దోశలు. మామూలుగా నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి ఉల్లికారం అనేది రెడీ చేసుకుందాము. ఇలా మనము చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 గంట ముందు మనము 5-6 ఎండుమిర్చిని ఈ విధంగా నీళ్ళలో నానపెట్టుకోండి. అలాగే ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా వేయొద్దు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, దీంట్లో నీళ్ళేమీ అవసరం లేదండి. ఇలా మనము అప్పటికప్పుడు ఉల్లికారం అనేది తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చక్కగా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని మనము ఫస్ట్ టైం దోశలు వేసేటప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా బాగా హీట్ చేసిన ప్యాన్ మీద కొంచెం వాటర్ చల్లేసి ఇలా తుడిచేసామంటే చక్కగా ప్యాన్ అంతా కూడా ఈవెన్గా ఉంటుంది వేడి అనేది. ఆ తర్వాత మనము 2 గంటల పిండి వేసుకొని ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు నార్మల్గా ప్లెయిన్ దోశ వేసి చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా 1 సైడ్ కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని తీసేసుకుంటే మనకి ప్లెయిన్గా ఈ విధంగా జొన్న దోశ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం మరొక దోశ వేసి చూద్దాము. అలాగే మనము ఈ విధంగా మళ్ళీ ప్యాన్ మీద ఇలా 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కొంచెం పైన ఇలా అన్నట్లయితే మనం వేసుకున్న ఏవైనా చక్కగా అంటుకుంటాయండి దోశకి. నేను ఇక్కడ ఉల్లి తరుగు వేస్తున్నాను. కొంచెం ఇలా ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి. అలాగే నేను ఇక్కడ కారపొడి చల్లుతున్నాను. ఈ కారపొడి అనేది నేను మొన్ననే వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత కొంచెం నూనె వేసుకొని ఇలా మనకి 1 సైడ్ కాలిందా లేదా అనేది చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవడమే. చూడండి క్రిస్పీ క్రిస్పీగా జొన్న దోశలు అనేది హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనం క్రిస్పీగా టేస్టీగా ఉల్లికారం దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనిపైన మనము ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటతో ఈ విధంగా అన్నట్లయితే మనకి చక్కగా ఏదేసినా బాగా పడుతుందండి. ఇలా అనుకోండి, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లికారాన్ని 1 స్పూన్ ఇలా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్ని బట్టి మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిపైన పుట్నాల పొడి చల్లుకోండి, చాలా బాగుంటుంది. అంటే వేపిన శనగపప్పుని మిక్సీ పట్టుకుంటే ఈ పౌడర్ అనేది వస్తుంది. అలాగే దీనిపైన కొంచెం నూనె వేసుకోండి.
మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. దోశలు అనేది ఎప్పుడైనా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెడితేనే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉల్లికారం దోశ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హెల్దీగా జొన్న దోశల్ని. అందరు కూడా ఇలా తయారు చేసి ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.